గ్రైండ్ చేసుకున్న పాలక్ పన్నీర్ పాలక్ పేస్ట్ని కూడా వేసుకుందామండి. వేసుకుని వీటిని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఒక 10 మినిట్స్కి కొంచెం ఆ పాలకూర కుక్ అయ్యి దగ్గరికి అయింది కదా, దాంట్లోనే మనం ఇప్పుడు ఆ మిక్సీ జార్లో వాటర్ వేసుకుని దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మనకి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిక్స్ చేసుకున్నాం. దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ గరం మసాలా, దాంట్లోనే కస్తూరి మెత్తి కూడా వేశాను నేను. మళ్ళీ వేసి వీటిని అన్నింటినీ బాగా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకున్న తర్వాత అది బాగా కుక్ అవుతుంది కదా, అది బాగా కుక్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ని ఇప్పుడు మనం యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకుని వీటిని అన్నింటినీ బాగా మిక్స్ చేసుకుందాం పన్నీర్ని. నేను అందులోనే కొంచెం వితౌట్ ఫ్రైయింగ్ పన్నీర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా ఇది బాగా కుక్ అయింది. దీటన్నింటినీ మనం ఒకప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. మనకి పాలక్ పన్నీర్ చాలా ఈజీ అండి, అది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను కొంచెం క్రీమ్ యాడ్ చేశాను, ఇది మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిన